Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు నెహ్రూ గారి జయంతి. ఈ రోజు బాలల దినోత్సవం. నేటి బాలలే రేపు మన సమాజ నిర్మాతలు, వారే భావి నిర్ణేతలు. ఇవన్నీ కూడా మనకన్నీ తెలిసిన విషయాలే. తెలిసి ఉన్నా కూడా వాళ్ళకు ఏదైనా చెయ్యాలి, వాళ్ళ జీవితాలు నిజంగానే మార్చాలి అన్న తపన తాపత్రయం ఏ రోజు కనపడని పరిస్థితులే. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నవంబర్ 14, 2019, అంటే ఈరోజు ఎవరైనా కూడా ఈ ప్రకాశం జిల్లాలో కానీ లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో కానీ లేకపోతే కడప జిల్లాలో కానీ ఎక్కడైనా ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ 2039 లేదా 2040 అంటే 20 ఏళ్ళ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు టైం ఇస్తే 2041 కానీ 2042 కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకుంటాడు. పెరిగిన తర్వాత ఆ బిడ్డ ఆనాటి సమాజంలో తలెత్తుకు తిరగాలి అని అంటే మరి 2030 నాటికి లేకపోతే 2040 నాటికి ప్రపంచం అన్నది ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఎవరైనా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో పదేళ్లలో ప్రపంచం ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఊహించమని అడుగుతా ఉన్నాను. ఇప్పటికే ల్యాండ్ ఫోన్స్ రోజుల్లో నుంచి ఎక్కడ పడితే అక్కడ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా ఇంటర్నెట్, ఎక్కడ చూసినా యాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక మరో 10 సంవత్సరాలకు పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థానంలోకి వెళ్ళిపోతుంది, రోబోటిక్స్ ఏ స్థానంలోకి వెళ్ళిపోతాయి, కార్లకు కూడా చివరికి డ్రైవర్లు అనేటివి కూడా లేకుండా డ్రైవర్లెస్ కార్లు కూడా వచ్చే రోజు అతి త్వరలోనే కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనం ఇవాళ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరో 10 సంవత్సరాల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి? మనకు గన ఇంగ్లీష్ చదువులు లేకపోతే, ఇంగ్లీష్ చదువులు రాకపోతే, మన పిల్లలు ఇంగ్లీష్ గన సరిగ్గా మాట్లాడలేకపోతే వాళ్ళ భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మన రాష్ట్రంలో ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో ఇవాళ మనకున్న సమస్యలు ఏమిటి అని. మన రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలు ఇప్పటికీ ఎంతమంది చదువురాని వారు ఉన్నారు అని చెప్పి ఒక్కసారి లెక్కలు తీస్తే అక్షరాల మన రాష్ట్రంలో 33% మంది 2011 జనాభా లెక్కల ప్రకారం 33% మంది మన పిల్లలకు ఇవాళ చదువురాని పరిస్థితిలో మనం ఉన్నాం. 33% మంది మనకు చదువురాని పరిస్థితిలో మన రాష్ట్రం ఉన్నాము అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. పేదరికం అన్నది ఏ స్థానంలో ఉన్నది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఒకసారి మన ముందర ఉన్న సమస్యలు ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మన ముందర ఉన్న సవాళ్లను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మరో 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండిపోవాలా, లేక ఈ పిల్లల తరంలోనే వారు ప్రపంచంతో పోటీ పడేలా వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలా అన్నది మన ముందర ఉన్న ఒక సవాల్ అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన ముందర ఉన్న సవాళ్ళను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా.
ప్రభుత్వం వారికి ఇప్పటి నుంచి అండదండగా నిలబడవడమా, లేక వారి తలరాతలు ఇంతే వారి జీవితాలను వాళ్ళకే వదిలేద్దామా అని చెప్పి ఆలోచన చేయడమా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏ నిర్ణయం మనం తీసుకోవాలి అన్నది, ఏ నిర్ణయమైనా కూడా తీసుకోకపోతే ఒక మంచి నిర్ణయం అన్నది ఆ సమయంలో తీసుకోకపోతే తలరాతలు అన్నది ఎప్పుడు కూడా మారవు, తలరాతలు అన్నటి ఎప్పటికీ కూడా అలానే మిగిలిపోతాయి. పేదవారు చదువుకునే బడుల్ని చదువులు దేవాలయాలుగా మార్చడమా? ఇవాళ మనం శ్రీకారం చుడతా ఉన్నాం నాడు నేడు అన్న ప్రోగ్రాంకు. లేకపోతే వాళ్ళ తలరాతలు అలానే ఉన్నాయి అని అలానే ఉండని అని చెప్పి వదిలేసి కార్పొరేట్ చదువులకు కొమ్ము కాసి ఇప్పటికే పాడైపోయిన ప్రభుత్వ బడుల్ని శిథిలావస్థలోకి వదిలేయడమా అన్నది మన ముందరున్న సవాలని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఏం చేయాలో ఒక్కసారి దశ చెప్పమని అడుగుతా ఉన్నాను. మన ముందరున్న సవాళ్ళను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ తరం పిల్లలకు ప్రపంచంలో ఎక్కడైనా బతికేందుకు, పోటీలో నిలిచేందుకు కావలసిన చదువులు చదివించాలా? లేకపోతే ఆ పిల్లలను ఏ రాజకీయ నాయకుడు, ఏ అధికారి, ఏ ఉన్నతాధికారి, ఏ జర్నలిస్టు కూడా, ఏ సినీ నటుడు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ బడులల్లో తెలుగు మీడియం చదువుతా ఉన్న, తెలుగు మీడియంలో ఉన్న గవర్నమెంట్ బడులల్లో ఎవరూ కూడా చదివించని ఆ బడులను అలాగే వదిలేయాలా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.